ఢిల్లీలోనే మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో మాత్రమే. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క. మన సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకి ప్రతి ఒక్క రోజుకి, ప్రతి ఒక్క తిథికి అనేక రకాల విశిష్టతలు ఉంటాయి. సో ఆ విశిష్టతల గురించి వివరిస్తూ చక్కటి రెమెడీస్ మనందరికీ వనజకి అందిస్తూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు అమావాస్య వస్తోంది, చైత్ర అమావాస్య. మరి ఈ అమావాస్య విశిష్టత ఏమిటి? మరి ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉంది అంటున్నారు, ఉందా లేదా అసలు ఏంటి? డీటెయిల్డ్గా మనం వనజక్క మాటల్లో రెమెడీస్ కూడా మనందరి కోసం తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే వజానవి. అక్క, అమావాస్య చైత్ర అమావాస్య కదా. అవును. అయితే ఈ అమావాస్య విశిష్టత ఏంటి అక్క? ఏదో సూర్యగ్రహణం ఉంది అని కూడా అంటున్నారు, నిజంగా ఉంది? మనకు లేదు యాక్చువల్గా, కానీ ఇక్కడ లేదు. బట్ చాలామంది చెప్తున్నారు ఇక్కడ కూడా ఉంటుంది అనేసి, చాలా రెమెడీస్ అవి ఇవి చెప్తున్నారు. ఈ గ్రహాలకు బాగోదు, ఆ గ్రహాలకు బాగుండదు, కానీ ఇక్కడ లేదు. నేనైతే లేదు అనే మీదే ఉన్నాను, లేదు. సో లేదు కాబట్టి ఏం వరీ అవ్వవసరం లేదు. కానీ అమావాస్య కాబట్టి మనం చేసుకోవాల్సిన, రెగ్యులర్గా మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేసేసుకోవచ్చు ఈసారి. బట్ నేనేం చెప్తానంటే, మామూలుగా మన గ్రహణం అంటే చాలామందికి ఒక సైకలాజికల్ ఫీలింగ్, అమ్మా మనకు ఉందో ఉందేమో. అండ్ చూస్తే చాలామంది చెప్పారు ఈ గ్రహాలకు బాగాలేదు, ఆ గ్రహాలకు బాగాలేదు, ఏదో రాశికి బాగాలేదు ఇట్లా అని చెప్పారు అన్నమాట. సో ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే నార్మల్గా కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అంతే. ఎందుకైనా బెటర్, ఎందుకైనా మంచిది కాబట్టి కాస్త కేర్ఫుల్గా మీ కేర్ మీరు తీసుకోండి. ఓకే, అంతకంటే నేను అంతే తప్పితే ఏదో తినకుండా ఉండడం, జనరల్గా సూర్యగ్రహణం రోజు మనం పాటించే నియమాలు ఏమీ అవసరం అవసరం లేదు అవసరం. ఓకే, ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం కాస్త కేర్ఫుల్గా, జాగ్రత్తగా ఉండండి, ఎందుకు రిస్క్ తీసుకోకుండా ఉండండి, అంతే. అదొకటే. దాని తర్వాత మనకి నార్మల్గా వచ్చే అమావాస్యలు, రెగ్యులర్గా మనం చేసే అమావాస్యకి చేసే రెమెడీస్తో పాటు ఈసారి ఒక కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట. ఏం చేస్తామంటే, ఈసారి అమావాస్యకి ఫస్ట్ వీలైతే నార్మల్గా మనం నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీలైన వాళ్ళు చేసుకోండి. అంటే అలాంటి ప్లేసెస్లో ఎవరైనా ఉంటే చేయండి. సముద్ర తీరాల్లో ఎవరైనా ఉంటే మాత్రం అక్కడ నుంచి కొంచెం వాటర్ తెచ్చుకొని ఇంట్లో మొత్తం మీరు ఇల్లు మొత్తం అన్ని కార్నర్స్లో కొంచెం అది చల్లండి. వీలు అవ్వదు కాబట్టి చాలామందికి మామూలుగా మనం ఏం చేస్తామంటే, మంచి ఒక నీళ్ళలో మన రాళ్ళు ఉప్పు అంటాం కదా, దొడ్డుప్పు, రాళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్, దీన్ని ఏం చేస్తారంటే చక్కగా వాటర్లో వేసేసి ఆ రాళ్ళంతా కరిగిపోయిన తర్వాత, రాళ్ళుప్పు అంతా కరిగిన తర్వాత ఆ వాటర్ని చక్కగా ఒక తమలపాకు కానీ ఒక మామిడాకు కానీ తీసుకొని మీ ఇంట్లో ప్రతి ఈ అమావాస్య రోజు చేయాల్సిన రెమెడీ అన్నమాట. అయితే అమావాస్య వెడ్నెస్డే అంటే ఈరోజు సాయంత్రం నుంచే ఉంది, 20వ తారీఖు మధ్యాహ్నం వరకే ఉంది అన్నమాట అమావాస్య. సో ఏ రెమెడీస్ చేసినా ఈరోజు అంటే బుధవారం సాయంత్రం 19వ తారీఖు ఏప్రిల్ 19 సాయంత్రం నుంచి 20 మొత్తం కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకేంటంటే మనం సూర్యోదయానికి ఏ తేదీ ఉందో అది కౌంట్ చేసుకుంటాం కాబట్టి 20 కూడా చేసుకోవచ్చు. కానీ చేయాల్సింది ఈ సాల్ట్ వాటర్ రెమెడీ. మనకు ఉంటుంది కదా చాలామందికి ఏంటంటే ఎన్నో రెమెడీస్ చేస్తున్నాము అయినా పని అవ్వట్లేదు, ఓకే ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి మనకి, ఎన్ని రోజులు చేయాలి. కొంతమందికి రెమెడీ చేయగానే ఇప్పుడు ఎలా అంటే ఏం లేదు, మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు పిల్లలు అందరు పిల్లలు ఒకటే లాచ్ అవుతారు, ఒకరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఒకరికి తక్కువ మార్క్స్ వస్తాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం ఎఫర్ట్ వేయాలి, అంతే. అంతకంటే ఇందులో మ్యాజిక్ ఏం లేదు. సో ఏంటంటే మనం ఇన్ని రెమెడీస్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా రెమెడీస్ వర్క్ చేయట్లేదు అన్న ఫీలింగ్లో ఉంటే కనుక ఇంకా కాస్త టైం పడుతుంది మనకి. ఓకే, అనవసరంగా డిజెక్ట్ అయిపోయి అరే నాకు ఏం పని అవ్వట్లేదు అనేసి నమ్మకాన్ని పోగొట్టుకోకండి. మీరు చేసే మంచి పనులు, దైవారాధన ఏదైతే అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో చక్కగా మీ లక్ ఫేవర్ అవుతుంది. అండ్ ఏదైనా కానీ మన కర్మలను అనుసరించి అవుతుంది అన్నమాట. మనకి తొందరగా పని అవుతుంది అంటే మీరు మేబీ మీ పాస్ట్ కర్మస్ తక్కువ ఉన్నాయి. మీకు లేట్ అవుతుంది అంటే మనకి ఇంకా ఆ కర్మల నుంచి మనకి ఇంకా ముక్తి కలగలేదు అని ఇది గుర్తుపెట్టుకోవడం అంతే. అంతేగాని నమ్మకం మాత్రం వదులుకోకండి. అయితే ఇలా ఈ సాల్ట్ వాటర్ తోటి ఇల్లు అంతా క్లీన్ చేసేసిన తర్వాత అమావాస్య రోజు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమున్నా అమావాస్య పౌర్ణమి ఇట్లాంటప్పుడు అవి ఫస్ట్ తీసేసి మనం బయట పాడేసేయాలి. విరిగిపోయినవి, ఏదైనా బ్రోకెన్ వాడని వస్తువులు చూస్తే నెగిటివిటీ వచ్చేసింది, కొంతమంది ఇళ్లలో బొద్దింకలు ఇలాగ చాలా మంచి అదలు పట్టేసి, ఇవన్నీ ఈరోజు ఏంటంటే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకొని చక్కగా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోగలిగితే సాయంత్రానికి, ఎందుకంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి కదా మరి మనం, డే మొత్తం ఇలా చేసేసి
ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన ఒక రెమెడీ. సాల్ట్ వాటర్, మీ నెగటివిటీ ఉంది మా ఇంట్లో, ఎందరికి రోగాలు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, ఏమి ఎవరు ఏం చేసినా ఊరికనే నెలకు ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అది చేయండి. రెండోది ఏంటంటే నేను చెప్పినట్టుగా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు, మనకి ఏది చేసినా ఒక స్టెప్పే కానీ ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, మళ్ళీ ఇంకొక పని ఏదైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేకర్, అట్లా చాలామందికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటూ ఉంటాయి లైఫ్లో. అట్లాంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీ లైఫ్లో ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒకసారి తలుచుకొని చక్కగా ఒక దారం తీసుకోండి, ఓకే, వైట్దో బ్లాక్దో రెడ్ కలర్ దారం, ఏదైనా ఒక కలర్ దారం తీసుకొని మీ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అనుకుంటూ ఒక్కొక్క ముడి వేస్తూ ఉండండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తలుచుకుంటూ ఒక్కొక్క ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు సాల్వ్ అయిపోవాలి భగవంతుడా అని భగవంతుని ప్రార్థించి ఇది దేవుడి గదిలో చేయకండి, నార్మల్గా బయట ఎక్కడనే చేయండి రెమెడీ. ఇవన్నీ నాట్ రెమెడీస్ అంటారనమాట, ఓకే, నాట్ అంటే దారంతో దారంతో చేసే నాట్స్ అంటే ముడులు కదా, దారాలతో చేసే దారాలు పురుకోస్ వీటితో చేసే రెమెడీస్ ఇవన్నీ. సో ఈ అమావాస్యకి ఏం చేస్తారంటే మీరు అనుకున్న అన్ని మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రిలేషన్షిప్స్ ఇష్యూస్ అవన్నీ అనుకుంటూ అనుకుంటూ అవన్నీ ఎంత అవుతాయి అంత, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంత దారం తీసుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క మూడు వేస్తూ ఉండండి. వేసేసి సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఈవినింగ్ లైక్ కొంచెం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక దీపం ఏదైనా వెలిగించండి. దేవుడి రూమ్లో చేయకండి, ఇది ఇంట్లో బయట ఎక్కడన్నా చేయండి, ఓకే. ఏదన్నా ఒకటి తీసుకొని చిన్న దీపం వెలిగించేసి ఆవు నెయ్యితోటి దేనితోటి నార్మల్ నూనెతోటి దీపం వెలిగించి ఇది ఈ దారాన్ని చక్కగా మీరు కాల్చేసేయండి, ఓకే. చేతితో పట్టుకోకండి, చేయగలుగుతుంది కాబట్టి మీరు ఏదైనా స్పూన్కో దేనికో అది హ్యాంగ్ చేసి ఏదైనా మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా ఇలాగా చిన్నగా దిష్టి తీసినప్పుడు ఇలా వేస్తాం కాడతో దేనితో కాడ ఏదైనా ఒక కాడ పుల్ల ఏదో పట్టుకుని దాంతో మీరు అది కాల్చేసేయండి. కాల్చేసి బయట బస్ లోపలికి వచ్చేసాడు ఆ దీపం అలా వదిలేయండి. సో ఇది ఒకటి. అంటే బేసిక్గా ఏంటంటే మనకు ఉన్న నెగిటివిటీ అంతా పోవడానికి ఫస్ట్ మార్నింగే చేసే సాల్ట్ ఒకటి, తర్వాత చీకటి పడ్డాక చేసే ఈ దారంతో ఈ ముళ్ళన్నీ వేసి ఇది ఒకటి మీరు చేయాలి. ఇంకొక పని చేయాల్సింది ఏంటంటే ఈరోజు మనం పితృదేవతలకి ఈరోజు ఎలాగో వాళ్ళకి ఇష్టమైన పనులు, వాళ్ళకి ఇష్టమైన వంటలు వాళ్ళకి చేసి పెట్టడం మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉంటున్నాము. సో ఈరోజు కూడా మీరు అలాగా చేయడం స్టార్ట్ చేసేయండి వాళ్ళ పేరు మీద. ఇంకా ఇంపార్టెంట్గా ఎవరికైతే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో లైఫ్లో, ఇంకా అస్సలు ముందుకెళ్ళట్లేదు అన్నవాళ్ళు, రావి చెట్టు దగ్గర ఈరోజు ఏదైనా గుడి దగ్గర ఎక్కడైనా రావి చెట్టు క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అది చుట్టూ ప్రమిసెస్ ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూరు, రావి చెట్టు కింద ఆకులు అవన్నీ క్లీన్ చేసి, ఎందుకంటే చాలామంది అక్కడ పూజలు చేయడానికి వస్తూ ఉంటారు, రకరకాల చెత్త చెదారం పాడేస్తూ ఉంటాము. ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉంటే ఇది ఈ అమావాస్య కాదు, రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ప్రతి శనివారం వెళ్ళి చేయడము లేదా అమావాస్య వచ్చినప్పుడు చేయండి. అండ్ మీ పితృదేవతల పేర్ల మీద ఈరోజు మీరు ఏదైనా అట్లీస్ట్ ఒక్క రావి చెట్టు అని ఎక్కడన్నా అదే నాటించు. ఈరోజు ఈరోజు ఎన్నైనా మీరు ఒకటి మినిమమ్ మే ఎన్ని అయితే అన్నీ నాటించండి, ఓకే. వాళ్ళ పేరు మీద మీ ఆన్సెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద ఇవి మీరు ఈసారి చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్. అంటే ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళే ఇలా చేయాలంటారు, ఎవరైనా చేయొచ్చు. ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రావద్దు అనుకున్నా సరే, అది ఒకటి. అండ్ అమావాస్య రోజు సాయంత్రం నేనైతే ఈ నేను ఇప్పుడు చెప్పే రెమెడీ గురువారం రోజు సాయంత్రం చేసుకోండి, బుధవారం కంటే కూడా గురువారం అంటే 20వ తారీఖు సాయంత్రం చేయండి. ఎస్పెషలీ డబ్బులు ఈరోజు 1000 రూపాయలు వస్తాయి, 1000 సాయంత్రంకి 0 అయిపోతుంది, మనకి నెల జీతం వస్తుంది, 5వ తారీఖు రాగానే ఖర్చు అయిపోతుంది. ఇట్లా ఉంటాయి. అంటే మీ ఖర్చుల్ని మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మన ఖర్చుల్ని అనుసరించే మన ఇవి ఉంటుంది, మన సంపాదన ఖర్చు ఇవన్నీ ఎంత ఉంటాయి. అంటే చాలాసార్లు మనం అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, నిజంగా మీకు ఏ దేనికి అవసరమో అవి, ఎవరికైతే డబ్బులు నిలవట్లేదు, డబ్బులు నాకు ఎంత డబ్బులు వచ్చినా నా దగ్గర ఉండట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లానింగ్ సరిగ్గా వేసుకోండి. ప్లానింగ్ అంతా బాగుంది అయినా కానీ మనకి చేతిలో డబ్బులు నిలవట్లేదు అన్నవాళ్ళు ఒక్క చేయాల్సిన ఒక చిన్న రెమెడీ అమావాస్య రోజు సాయంత్రం అయితే 20వ తారీఖున చేయండి. ఆ రోజు లక్ష్మీ వారం కూడా గురువారం. అండ్ సాయంత్రము 6 to 8 మధ్యలో మీరు చేయాల్సిన ఒక చిన్న రెమెడీ ఏంటంటే చక్కగా మీరు స్నానాలు అవి చేసుకొని దేవుడి గదిలో ఒక ఆ తమలపాకు లేదా ఒక ప్లేట్ ఏదైనా పెట్టి దాంట్లో చక్కగా బియ్యం వేయండి. బియ్యం వేసి ఒక సిల్వర్ కాయిన్ ఉంటే సిల్వర్ కాయిన్, లేకపోతే నార్మల్ ఏదైనా ఒక 1 రూపాయి బిళ్ళ 5 రూపాయల బిళ్ళ పెట్టేసి దాని మీద ఆవు నెయ్యితోటి దీపం, మట్టి దీపము మీ ఇంట్లో ఏది ఉంటే ఆవు నెయ్యితో దీపం పెట్టేసి అక్కడ కూర్చొని లక్ష్మీ అమ్మవారి స్తోత్రం, కనకదార స్తోత్రము లేదా
ఓం మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపమాల తిప్పేసి ఆ రోజు ఏదైనా కొంచెం ప్రసాదం పెట్టేసి తర్వాత రోజు పొద్దున్న ఏం చేస్తారంటే శుక్రవారం వస్తుంది కదా ఆ పొద్దున్నే ఆ కాయిన్ తీసుకొని మీ పర్స్లోనో మీ వారి పర్స్లోనో ఎవరు చేస్తే వాళ్ళకి లేదా మీ బిజినెస్ ప్లేస్లోనో పెట్టుకోండి. మెల్లిమెల్లిగా మీరే ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటారనమాట. మీకు ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో, డబ్బులు నిలవకపోయే ప్రాబ్లం ఏదైతే ఉందో అది చక్కగా సాల్వ్ అవ్వడానికి ఈసారి అమావాస్యకి మనం చేయాల్సిన చిన్న 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 రెమెడీస్ అన్నమాట ఇవి. ఇంత ఉంటుంది అక్క అమావాస్య ప్రాసెస్ కదా. సో డెఫినెట్గా చేస్తే ఆ సక్సెస్ కూడా అలాగే. అవును. సో ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసిన వాళ్ళు ఎందరో. సో మీ లైఫ్లో మీరు కూడా ఉన్నారు, నా లైఫ్లో నేనున్నాను. సో బ్యూటిఫుల్ అక్క, చాలా 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 మంచి మంచి రెమెడీస్ చెప్పారు. అండ్ ముఖ్యంగా నాట్ రెమెడీస్ డిఫరెంట్గా దాని త్రో ఎలా వెళ్ళిపోతాయో సమస్యలు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. సో చూసారు కదండి, సూర్యగ్రహణం రేపు ఉందా లేదా అన్న అనుమానం ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా వనజక్క చాలా చక్కటి ఆన్సర్ని అందించారు కదా. అదేవిధంగా అమావాస్య, అమావాస్యకి సంబంధించి ఎంతో చక్కటి రెమెడీస్ కూడా మనందరికీ అందించారు. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.